హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిక్షా బ్లాగ్స్. అండ్ మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూడగానే వీడియో ఏంటనేది అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అండ్ నేను మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను, ఈ వీడియో ఏంటంటే ఎస్ వీఆర్ ప్రెగ్నెంట్. వీఆర్ అని ఎందుకన్నానంటే నేను మా హస్బెండ్ కాబట్టి వీఆర్ అన్నాను. అండ్ మీరు చూడొచ్చు నా ఫేస్లో ఆ స్మైల్, నేనైతే బ్లష్ అవుతున్నాను. యా, ఇదొక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా, సో అందుకని. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు నాకు ఎప్పుడు తెలిసింది ఏంటి ఇది, అసలు ప్లాన్డా అన్ప్లాన్డా, మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, అంటే నేను మంత్స్ అవి ఏం చెప్పను, అంటే నా లాస్ట్ ఎల్ఎంపి అయ్యేం, లాస్ట్ ఎల్ఎంపి అంటే డేట్ చెప్తాను, మంత్ అయ్యేం చెప్పను. ఫస్ట్ ఎలా తెలిసిందంటే 28th ఎల్ఎంపి డేట్ వచ్చి, కానీ ఆ ముందు నేను ఆ ముందు ఒక 10 డేస్ ముందు ఫస్ట్ ఇది ప్లాన్డా అన్ప్లాన్డా చెప్తాను. ఇది వచ్చి మేము ప్లాన్ అయితే చేసుకున్నాము కానీ ఇప్పుడు చేసుకోలేదు. ప్లాన్ అయితే ఉంది, ఎందుకంటే ఇది వచ్చి మాకు మ్యారేజ్ అయ్యి 3rd ఇయర్ రన్నింగ్, 2 యానివర్సరీస్ అయిపోయినాయి, 3rd ఇయర్ రన్నింగ్. సో మేము అనుకున్నాం ప్లాన్ చేద్దాము అని చెప్పి, బట్ ఇది కొంచెం అన్ఫార్చునేట్గా జరిగిపోయింది. మేము ఇంకా వెళ్దాము అని చెప్పి అనుకున్నాము హాస్పిటల్కి, నెక్స్ట్ మంత్ అప్పయ్య వచ్చే నెక్స్ట్ మంత్ వెళ్దాము అని అనుకున్నాము. మాకు తెలిసే ఒక 10 డేస్ ముందు మేము నార్మల్గా ట్రిప్ వెళ్ళాం, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మేము అందరం ట్రిప్ వెళ్ళాం, అరకు ట్రిప్ వెళ్ళాం. సో బాగా ఎంజాయ్ చేసాం అండ్ మాకు తెలుసు, ఎందుకంటే ట్రిప్లో అంత జర్నీ ఉంటుంది కాబట్టి. సో మేము అనేసుకున్నాం, సో ఏమంత ఏముండదు రాదు కూడా అని చెప్పి, ఎందుకంటే ట్రిప్ మొత్తం బండి మీదే, దాదాపు ఒక 200 కిలోమీటర్స్ బండి మీదే, మొత్తం 3 డేస్ బండి మీదే ఉన్నాం. అంత జర్నీ చేసిన తర్వాత ఒక అంటే వచ్చిద్ది అన్న హోప్ కూడా లేదు, సో రాదు అనే అనుకున్నాము. సో ఎంజాయ్ చేద్దామని ట్రిప్కి వెళ్ళాం, ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చేసాము, అంతా ఓకే. నాది వచ్చి 28th ఎల్ఎంపి డేట్ వచ్చి, నాకు కొన్ని బాడీలో చేంజెస్ తెలుసు. ఏంటంటే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత బాగా నేను నీరసం అయిపోయాను, బాగా అంటే బాగా బాగా టైర్డ్గా ఉండేది, తర్వాత కొంచెం నాజియా ఫీలింగ్ ఉండేది. అండ్ ఇంకొంచెం చేంజెస్ నాకైతే అర్థమైంది, మా హస్బెండ్ మాత్రం అసలు ఫిక్స్ ఇంకా రాదు అని చెప్పి, ఇంకా రాదని ఫిక్స్ అయిపోయాము. ఓకే అయిపోయింది, 28th నా డేట్, అదే ఎల్ఎంపి టైము. అయితే ఓకే, 28th ఎల్ఎంపి టైం కాబట్టి మేమేమనుకున్నామంటే, అంటే నార్మల్గా ప్లాన్డ్ కాదు కాబట్టి అంత పర్టికులర్గా దాని గురించి ఆలోచించాం. సో అది వచ్చేదేదో వచ్చింది, లేదు లేదని చెప్పి వదిలేసాము. ఫస్ట్న 3 డేస్ అయిపోయింది, 28, 29, 30 3 డేస్ అయిపోయింది, బట్ పీరియడ్ రాలేదు. సో నేను ఇంట్లో ఏం చెక్ చేసుకోలేదు, నా ప్రీవియస్ హిస్టరీలో ఏమైందో నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. సో దాని ప్రకారం నేను ఏమనుకున్నా అంటే, ఏదైనా సరే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, అది అయినా అవ్వకపోయినా ఏదైనా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి, అంటే ఇంతకుముందు ఎక్కడైతే నేను చూపించుకున్నాను ఆ హాస్పిటల్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఏదైనా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోదామని, అలాగే నేను ఫస్ట్నే హాస్పిటల్కి వెళ్ళాను. అంటే నేను ఇక్కడ ఏం చెక్ చేసుకోలేదు, అసలు అవునా కాదా, 3 డేసే కాబట్టి తెలీదు. కానీ నాకు కొన్ని బాడీలో చేంజెస్ వల్ల, దేనివల్ల అనేది నేను వెళ్దామనుకున్నాను. వెళ్ళాను, అక్కడ టెస్ట్ చేపించారు. లైట్ లైన్ నేను మీకు పెడతాను పక్కన, చాలా లైట్ లైన్, అది అసలు కనిపించను కూడా కనిపించట్లేదు, అంత లైట్గా వచ్చింది. నేను అది మీకు ఫోటో యాడ్ చేస్తాను. ఓకే, వీక్ పాజిటివ్ అన్నారు,
ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది, వీక్ పాజిటివ్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5 డేస్ ఆగి చెక్ చేసుకోమన్నారు. మళ్ళీ ఓకే, 5 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాం, ఇంట్లోనే చెక్ చేసుకున్నాను. ఈసారి 5 డేస్ మా హస్బెండ్ అయితే అసలు నేను నాకు కొన్ని చేంజెస్ వల్ల నాకు అర్థమవుతుంది, ఓకే అవ్వచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు 50-50 ఏదైనా సరే అంత ప్రాబ్లం లేదు అన్నట్టే ఉన్నాము. మా హస్బెండ్ అయితే ఇంకా అవ్వదు ఒకవేళ నేను ఏమో అవ్వచ్చు ఏమో అన్నా సరే నువ్వు అన్ని హోప్స్ పెట్టుకోమాలా, అది అవ్వదు ఎందుకంటే అంత జర్నీ చేసాము కాబట్టి అయ్యే ఛాన్సే లేదు, అసలు అవ్వదు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఓకే అయిపోయింది. వెళ్ళాం కదా, వీక్ పాజిటివ్ వచ్చింది, ఓకే తనకు కూడా ఓకే వీక్ పాజిటివ్ వచ్చింది కాబట్టి కన్ఫాము. ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోమన్నారు. చెక్ చేసుకొని ఒకవేళ సేమ్ వీక్ లైన్ లైట్ లైన్ వస్తే స్కానింగ్కి వచ్చామన్నారు. 2 డేస్ అదే వెంటనే స్కానింగ్కి వచ్చామన్నారు. సేమ్ లైట్ లైన్ వస్తే స్కాన్ చేద్దాము, అసలు ఏంటి ఫామ్ అయిందా లేదా బేబీ లోపల, యోక్ సాక్ కానీ గెస్టేషనల్ సాక్ కానీ ఏమైనా ఫామ్ అయిందా లేదా అనేది చూద్దాం అని చెప్పాను. ఒకవేళ డార్క్ లైన్ వస్తే 15 డేస్ తర్వాత రమ్మన్నారు. నెక్స్ట్ 5 డేస్ తర్వాత చాలా 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 భయంతో అసలు ఏమైందో ఏంటో, లైట్ లైన్ వచ్చిద్దో డార్క్ లైన్ వచ్చిద్దో ఏంటో అని చెప్పి ఒక భయంతో టెస్ట్ చేసుకుంటే బై గాడ్ బ్లెస్ 2 డార్క్ లైన్స్ వచ్చాయి. 2 డార్క్ లైన్స్ వచ్చి ఓకే హమ్మయ్యా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి అసలైంది స్టార్ట్ అయింది. సో 15 డేస్ తర్వాత రమ్మన్నారు. ఓకే ఆ తర్వాత ఏం జరిగింది అనేది అయితే 15 డేస్ తర్వాత నేను ఇంకో వీడియో పెడతాను. సో ఇక్కడ వరకు అయితే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. సో ఈ మంత్స్ అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ డేట్స్ అసలు ఇది ప్లాన్డా అన్ప్లాన్డా ఏంటి అని చెప్దామని వీడియో చేస్తున్నాను. అండ్ ఎస్ నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్, అండ్ ముందు కూడా ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి నా ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను రాబోయే వీడియోస్లో. అండ్ ఇదైతే నేను ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాను, నాకు ముందే కొంచెం అయితే తెలిసింది, చెప్పాను కదా 50-50 అనిపించేది, బట్ అవును కాదు తెలీదు ఎందుకంటే నాకు కొన్ని చేంజెస్ వచ్చాయి కాబట్టి నాకు తెలిసింది. ఆ చేంజెస్ ఏంటి, నాకు ఆ సింప్టమ్స్ ఏమున్నాయి కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ అది అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ ఫస్ట్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళకి మా పేరెంట్స్కి చెప్పాం, ఎందుకంటే మళ్ళీ అందరికీ చెప్పలేదు, కొంచెం మంత్ ఒక 3rd మంత్ 4th మంత్ వచ్చిన తర్వాత అందరికీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పి జస్ట్ మా ఫ్యామిలీకి మా అత్తయ్య వాళ్ళకి మాత్రమే షేర్ చేసుకున్నాను. సో ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ ఎంటర్ కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా తెలిసింది ఏంటి మొత్తం. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. సో అదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ అయితే చేయండి, బాయ్.